हाय अंडी वेलकम टू माय चैनल लक्का प्रेमा ईरोजु मनमु रोड साइड बंडिल्लो दोरकेला एग राइस चेसुकोनी टेस्ट चेसेद्दामु वच्चेयंडी चूडंडी नेनु ఒక 12 ఎగ్స్ తీసుకున్నాను ఒక 2 ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నాను ఒక 5 పచ్చిమిర్చి కట్ చేశాను చిన్నగా కొత్తిమీర కాస్త టొమాటో కాస్త కట్ చేసి పెట్టుకున్నాను రైస్ చేసి పక్కన పెట్టేశాను ఇప్పుడు మనం ఎగ్ రైస్ చేసుకుందాం వచ్చేయండి స్టవ్ అంటిచి మూకుడు పెట్టాను అందులోకి ఆయిల్ వేస్తున్నాను ఒక స్పూన్ ఆవాలు వేస్తున్నాను ఒక స్పూన్ ఆవాలు వేసాను ఇప్పుడు ఆనియన్ పచ్చిమిర్చి వేస్తున్నాను ఉల్లిపాయలు కొంచెం ఫ్రై అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేస్తున్నాను ఒక స్పూన్ salt వేస్తున్నాను లవంగం పౌడర్ 1/2 టీ స్పూన్ వేస్తున్నాను చెక్క పౌడర్ ఒక చిటికెడ వేస్తున్నాను పసుపు ఒక 1/4 టీ స్పూన్ వేస్తున్నాను మిరియాల పొడి ఒక 1/2 టీ స్పూన్ వేస్తున్నాను ఇప్పుడు టొమాటో వేసుకుందాము ఒక్క చిటికెడ టేస్ట్ salt వేస్తున్నాను కొత్తిమీర వేసాను ధనియా పౌడర్ ఒక 1/4 టీ స్పూన్ వేసాను చూడండి ఇలా ఫ్రై అయినాయి ఇవంతా ఇప్పుడు కావాలంటే వేసే వాళ్ళు క్యాప్సికం వేసుకోవచ్చు ఆకుపచ్చ వేసుకోవచ్చు ఇందులోకి క్యారెట్ వేసుకుంటారు కొందరు నాకు అవేమి ఇష్టం ఉండదు నేను ఇంతే వేస్తానండి ఇప్పుడు మనం గుడ్లు వేసేసుకుందాం గుడ్లు కొట్టి వేసేద్దాం చూడండి గుడ్లంతా కొట్టి ఇందులో వేసాను ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకుందాము ఇది బాగా మిక్స్ అవ్వాలండి ఆనియన్ గుడ్లు అంత ఫ్రై అయ్యి ఇలా ఉండండి దీన్ని ఇంకా కొంచెం ఫ్రై చేసేది వద్దు ఇప్పుడు దీంట్లోకి వైట్ రైస్ మిక్స్ చేసుకుందాం ఇలా కొంచెం లిక్విడ్ లిక్విడ్ గా ఉండేటట్టే మనం రైస్ వేసి మిక్స్ చేస్తే అందులోకి బాగా ఇమిరి రైస్ టేస్ట్ చాలా బాగుంటుందండి అందుకని ఇలా మిక్స్ చేసుకుందాం ఇలా రైస్ అంతా బాగా మిక్స్ చేసేశాక ఒక నిమ్మ చెక్కని దానిలో పిండేద్దాము తర్వాత కొత్తిమీర పైన జల్లుకొని ఒక 2 నిమిషాలు మూత పెట్టేసామంటే గుడ్డు గొజ్జులోని నీరాంశము లెమన్ అంత బాగా పీర్ చేసుకొని అన్నం బాగా ఒంగిలి టేస్ట్ చాలా బాగుంటుందండి 2 మినిట్స్ అయ్యాక చూపిస్తాను చూడండి 2 మినిట్స్ తర్వాత మన రైస్ ఇలా రెడీ అయిపోయిందండి ఇదైతే చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా చేసుకొని ఒకసారి టేస్ట్ చేసి చూడండి ఎలా ఉంది అని నాకు కామెంట్స్ లో చెప్పండి ఇప్పుడైతే నేను టేస్ట్ చేసి చూస్తాను చాలా బాగుందండి టేస్ట్ అయితే వీడియో చూసారు కదండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ రోజుకి ఇదేనండి వీడియో రేపు మరో వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు బై అండి